Hi friends, welcome back to my channel Muneeswari Kitchen and Lifestyle. ఈ రోజు నేను ఎంతో టేస్టీగా ఉండే హోమ్మేడ్ లో ఉండే సపోటా జ్యూస్ ని ఎలా రెడీ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ గా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 5 సపోటా పళ్ళు, కొన్ని ఐస్ క్యూబ్లు, కొన్ని వాటర్, ఒక 3 స్పూన్ల షుగర్, ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ సపోటా పళ్ళని అంతా తప్పక తీసేసుకోవాలి. ఈ విధంగా అంతా తప్పక తీసేసుకోవాలి. ఈ విధంగా అంతా తప్పక తీసేసుకొని గింజలు ఏమైనా ఉంటే కూడా అవి తీసేసుకోవాలి. మొత్తం సపోటా పళ్ళని ఈ విధంగా అంతా పై తొక్క అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం. ఈ విధంగా సపోటా గుజ్జుని అంతా వేసేస్తున్నాను. ఇప్పుడు షుగర్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు 1/2 కప్ మిల్క్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ కొన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నాను. ఈ విధంగా జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక కప్పులోకి పోసేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉంది సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.